అదో ధర్మపురి ముద్దు బిడ్డ కొప్పులీశ్వరన్న, ధర్మరాజు గుణమున్న నాయకుడేరన్న. ధర్మపురి ముద్దు బిడ్డ కొప్పులీశ్వరన్న, ధర్మరాజు గుణమున్న నాయకుడేరన్న. పేద ప్రజల గుండెల్లో నిండి ఉన్నడన్న, పేద ప్రజల గుండెల్లో నిండి ఉన్నడన్న. బాధలుంటే చాలు ఆత బంధువాయరన్న, బాధలుంటే చాలు ఆత బంధువాయరన్న. ధర్మపురి ముద్దు బిడ్డ కొప్పులీశ్వరన్న, ధర్మరాజు గుణమున్న నాయకుడేరన్న. ధర్మపురి ముద్దు బిడ్డ కొప్పులీశ్వరన్న, ధర్మరాజు గుణమున్న నాయకుడేరన్న. తెలంగాణ పోరులోన తెగువతోని నడిచిండు, మనగోడు విన్నాడు మన నీడై నిలిచిండు. ఊరంతా మెచ్చినట్టి ఉత్తమ నాయకుడు, అన్నదమ్ములోలే కలిసి మెలిసి ఉంటాడు. పులి బిడ్డర మన అన్న పుణ్యమి చంద్రుడు రన్న, ధర్మపురి ముద్దు. మీ ఊరు బస్ స్టాండ్ లేదు అని చెప్పి సర్పంచ్ రండి అని చెప్పి పిలిచి ఇచ్చే వాళ్ళు అంటే మనకు అంత మంచి వాళ్ళు దొరకడం మన అదృష్టం లేదు. మన పక్కింటి వాళ్ళు చుట్టాలు చచ్చిపోతే ఎలా తీరదు, రేపు తీరదు, ఇంకో రోజు తీరుతారని చెప్పి ఏదో రోజు తీరి రోజు పోతాం కదా. మన ఊరే పశువులు చచ్చిపోతాను, బర్రెలు చచ్చిపోయినా ఆ రోజు గంట వితిన్ గంట గంట పావు లోపల వచ్చి మనకు నష్టపరిహారం చెల్లించిన విషయం తెలుసు. ఇంతకంటే గొప్ప సాయం చేసే మనుషులైతే నాకు తెలియదు. ఈశ్వరుని చేసిన సాయానికి మనం తీసుకునే రుణం ఏంటిదంటే మనం ఇప్పుడు ఈశ్వరాన్ని గెలిపించుకోవాలి. ఈశ్వరుని ఓట్లేసి మంచి గెలిపించుకొని ఆశీర్వాద యాత్ర వచ్చిన సారే విజయయాత్ర విజయోత్సవ యాత్ర కావాలని కోరుకుంటున్నాను. నిజంగానే పట్టినట్టయితే 60 ఏళ్ళు కావాలి నాకు ఈ కరెంట్ తేవడానికి, 60 ఏళ్ళు కావాలి నా ప్రాజెక్టు కట్టడానికి, 60 ఏళ్ళు కావాలి నా మనిషిని లేయడానికి, 60 ఏళ్ళు కావాలి నా ఒక హాస్పిటల్ను సగబెట్టడానికి, 60 ఏళ్ళు కావాలి నా పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ మంచిగా చేయడానికి, వాళ్ళకి బుద్ధి ఉన్నదనుకోవాలనా లేదనుకోవాలా. ఎంత ఘోరం ఉండే ఇలా ఎన్ని హాస్పిటల్స్ ఈ పల్లె దవాఖానలు వచ్చినాయి, ఊరూరుకు దాదాపు వచ్చినట్టు వచ్చినాయి హాస్పిటల్స్. ఇక్కడ పెద్దపల్లికి పోతే 500 పడకల ఆసుపత్రి వచ్చింది, ఒక్కొక్క జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా వైద్య రంగంలో మేడారంలో కూడా 50 పడకల ఆసుపత్రి కట్టుకుంటున్నాం, ఎంసెట్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. అంటే గతంలో మీరు తమాషలు చూసింది తప్ప ప్రజలతోటి వాళ్ళ కష్టాలను మీరు ఆషామాషిగా తీసుకున్నారు తప్ప ఎన్నడూ పరిష్కారం చూపించలేదు. నిజంగా చెప్తున్నా, ఒక కారు పోతే ఎన్ని పైసలు అయితే 60,000 నుంచి 1,00,000 రూపాయలు అయితే ఇలా 80% కాన్పులు దర్జాగా ధైర్యంగా ఆపరేషన్ లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చిందంటే పిల్లలు చదువుకోవడానికి పేద ప్రజలకు ఏం కావాలి, పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ కావాలి. ఇలా గురుకుల పాఠశాల వచ్చినాక ఆత్మస్థైర్యం పెరిగింది చదువుకునేటు తల్లిదండ్రులలో కూడా పెరిగింది, స్కూల్ మంచిగా అయినాయి. స్కూల్ తగబెట్టడానికి 60 ఏళ్ళు దారలేదు మీకు. ఇక్కడనే గోదావరి ఉండే ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇవ్వడానికి 60 ఏళ్ళు దారలే. అంతెందుకు ఒక మాట చెప్పుకుంటే చాలా బాధ. వికలాంగులకు ఇచ్చినటువంటి పెన్షను 10 సంవత్సరాలు అయితే అధికారంలో ఉంటే 500 అంతేనా, అంతేనా 500 రూపాయలు మీ చేతులు వచ్చినాయా, మీరు మనసున్నదా, అసలు మీరు మనుషుల్లాగా ఆలోచించిందా. 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే పేదవాళ్లకు తమాం లేక బతికేటువంటి వాళ్లకు 200 పెన్షన్ ఇస్తారా, 10 ఏళ్ళు మళ్ళోసారి గెలిచినాకైనా పెంచాలనేటువంటి జ్ఞానం ఉన్నదా. ఇలా నేను నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రమే రాకపోతే ఈ 24 గంటల కరెంటు ఉండేదా, ఈ కాలు కావలసినన్ని కడుపు నిండా నీళ్లు ఉండేటియా, ఆనాడు యూరియా దొరకలే ఈరోజు యూరియా కొరత ఉన్నదా, ఇలా నీళ్ళు వద్దంటే నీళ్లు, మరి పంటలు కూడా చాలా పుష్కలంగా పండించుకుంటారు, ప్రతి పంటను కూడా ప్రభుత్వం కొని మీ డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే
ఏ రంగం చూసినా మీకు గ్రామాలలో మాత్రం మీకు సర్పంచం అయిందే ఉన్నది. పల్లె ప్రగతి కార్యక్రమం వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారినాయి, గ్రామాల రూపురేఖలే మారినాయి. నేను అనేది ఏంటంటే, ఒక ఊర్లో శ్మశాన వాటికే కట్టాలనే ఆలోచన అరవైలు సరిపోవా? ఇప్పుడు కట్టుకుంటున్నాం కదా, ఇప్పుడిప్పుడు శ్మశాన వాటికే కట్టుకుంటాను. ఇప్పుడిప్పుడు డంపింగ్ యార్డ్ అంటే ఏంటంటే, ఊళ్ళే ఊడిసిన తుడిసిన చెత్త చెదారం అంతా ఒక కాళ్ళ పోయడానికి వాడేదే డంపింగ్ యార్డ్. ఈ శ్మశాన వాటికే కట్టుకోవడానికి డంపింగ్ యార్డ్ పెట్టుకోవడానికి 60 ఏళ్ళు దారలే మీకు. ఇయ్యాల శ్మశాన వాటికలు వచ్చినాయి, ఇయ్యాల నర్సరీలు వచ్చినాయి, హరితహారం పెరిగింది, కావాల్సినవి మొత్తం మొక్కలు పెట్టుకున్నాం, పచ్చదనం తోటి గ్రామాలన్నీ పరిశుభ్రంగా తయారైనాయి. ఇలా ఏ గ్రామం పోయినా మరి ఆ గ్రామంలో మనకి కొదవలేదు, ఇంటింటికి